గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ నెల పదిహేను నుంచి ఫోన్ రిపేరింగ్లో యువతి యువకులకు ఉచితంగా ఆన్లైన్లో ఇవ్వనున్నారు ఓకే ఫ్రెండ్స్ అంతేకాకుండా అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మరియు ముఖాముఖీలు నిర్వహిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం వివరాలు చూద్దాం వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పదిహేను నుంచి సెల్ ఫోన్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ ఫ్రెండ్స్ ఈ న్యూస్ అయితే ఒంగోలు జిల్లా నుండి వచ్చింది ఓకే జిల్లా గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల పదిహేను నుంచి యువతీ యువకులకు సెల్ ఫోన్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారనమాట ఓకే అయితే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే కేవలం ఏడవ తరగతి వరకు చదివిన వారికి అవకాశం అనేది ఉంటుంది అంటున్నారు ఆ తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అంతేకాకుండా శిక్షణా కాలంలో ఉచిత వసతి భోజన సౌకర్యం అనేది కల్పిస్తారు తర్వాత మొత్తం శిక్షణ వచ్చేసి ముప్పై రోజులు ఉంటుందన్నమాట ఓకే తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఫోన్ నెంబర్ ఏది అంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇక్కడ చూడండి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ కార్యకర్తలు పన్నెండు హెల్పర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే దరఖాస్తులను ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవైలోగా ఐసిడిఎస్ కార్యాలయానికి నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అందజేయాలంటున్నారు ఓకే అయితే అంగన్వాడీ కార్యకర్త హెల్పర్కు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండాలి అంతేకాకుండా ఏజ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇక్కడ చూడండి పదమూడున అంగన్వాడీ పోస్టులకు ముఖాముఖి ఈ న్యూస్ అయితే కర్నూలు నుండి వచ్చింది అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఐసిడీఎస్ పీడి భాగ్యరేఖ పేర్కొన్నారు అయితే కరోనా నేపథ్యంలో అప్పట్లో ముఖాముఖీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అప్పట్లో దరఖాస్తు చేసుకున్న అర్హులకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ముఖాముఖి నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమంటున్నారంటే జిల్లాలోని పదహారు ప్రాజెక్టులలో ఉన్న ముప్పై ఎనిమిది అంగన్వాడీలు ఏడు మినీ కేంద్రాల్లో రెండు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేసేందుకు డివిజన్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఓకే ఇక డేట్స్ కూడా ఇచ్చారు ఈ నెల పదమూడు పద్నాలుగు ఆదోని పదిహేడును అని ఇచ్చారు తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇంటర్వ్యూ జరుగుతాయని కూడా పేర్కొన్నారు ఓకే ఫ్రెండ్స్ సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఉంటాను సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ